మెదక్ జిల్లా రామన్పేట మున్సిపాలిటీ పరిధిలోని గొల్పర్తి గ్రామ శివారులోకి అడవి నుండి తప్పిపోయి వచ్చిన జింకను గ్రామంలోని ఇవుర కుక్కలు తరుముతూ వెళ్లి జింకను గాయపరిచాయి. గ్రామ శివారులో పొలాల్లో జింకపై దాడి చేస్తున్న దృశ్యాన్ని చూసిన రైతులు ఊర కుక్కల్ని తరిమివేసి జింకను కాపాడారు. తీవ్ర గాయాలైన జింకను అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా గొల్పర్తి రైతులు మాట్లాడుతూ గ్రామంలో ఊర కుక్కల బెడద తీవ్రంగా ఉందని, గతంలో కూడా ఒక పాడి గేదెను కొరికి చంపేశాయని, మనుషులపై కూడా దాడి చేస్తున్నాయని, వెంటనే పెరిగిన ఊర కుక్కల బెడద నుండి కాపాడాలని, పెరిగిపోయిన ఊర కుక్కలను గ్రామం నుండి ఇతర ప్రాంతాలకు తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు. సార్, మేము రోజు ఇటు పూలంకాడికి వెళ్తాం సార్, దారి ఏమంటారు. అయితే ఈ జింక గుట్టకుంటున్నాయి సార్, కుక్కలు ధరమకొచ్చి దాన్ని పట్టినాయి. ఒక 5-6 కుక్కలు ఉన్నాయి సార్. ఆ పట్టుబట్ల మా పిల్లవాడు చూసి వాటి నిలబొట్టి పాల షాపుకి ఫోన్ చేసి దాన్ని కాపాడడం జరిగింది సార్. అయితే ఈ ఏరియాలోకి కుక్కలను కూడా పట్టుకోవేటని వదిలిపెట్టే వాళ్ళని కోరుతున్నాం సార్. ఇద్దరు ద్వారా కుక్కలకు మనుషులకు కుక్కలను అట్టువాటి ఇచ్చబెట్టి దాని ద్వారా మాకు కూడా అపాయం ఉన్నాయి సార్. కుక్కల ద్వారా మన గొల్లు కానీ మేకలు కానీ మాకు దుడ్డలు కానీ చాలాసార్లు ఇట్లా పట్టుకొని కుక్కున్నాయి సార్. దాని ద్వారా నుంచి కుక్కల నుంచి మనం కాపాడాలని కోరుకుంటాం సార్. గొల్పర్తి గ్రామంలో మరి అక్కడ అడిగాస్ వెనుకలు ఉన్నటువంటి అడవి ప్రాంతం ప్రక్కనే మరి రైతుల పొలాల దగ్గరకు వచ్చి ఒక జింకను కుక్కలు వేలాడి తన ఇష్టమున్న సారంగా చంపేసినాయి. పట్టినాయి, పట్టే దానికి కొంచెం గాయాలైనాయి. గాయాలు రాగానే మరి ఫారెస్ట్ అధికారులకు కూడా చెప్పినాము, చెప్పగానే వాళ్ళు వెంటనే స్పందించి వచ్చారు. రాగానే మరి తనకి మాకు కుక్కలతో చాలా ప్రమాదకరం ఉన్నది. ఆ కుక్కలను ఖచ్చితంగా మున్సిపల్ అధికారులు వెంటనే చర్య తీసుకొని ఖచ్చితంగా వాళ్ళని కుక్కలకు ఏదైనా మందులు పెట్టారా లేకపోతే కుక్కలు ఇంటికెళ్ళి తీసేయాలి. ప్రాణప్రాయము మనుషులకు కూడా చాలా బాధ ఉన్నది. గతంలో కూడా ఒక బర్రె, ఒక పాలిచ్చే బర్రె, డైలీ ఒక 1000 రూపాయలు సంపాదించే బర్రె, ఇవాళ ఒక 50-60 వేల బర్రెను కూడా కుక్కలు వేధించి వెంటాడి మొత్తం దాన్ని నరి ఇట్లా పిక్కలు పట్టి చీరేసినాయి. చీరేస్తే కూడా దాన్ని ఆ బర్రెను కూడా తీసుకుపోయి బొంద పెట్టడం జరిగింది. దాన్ని స్వయంగా మాకు కుక్కల నుంచి మరి రైతులకు కూడా చాలా ఇబ్బందికరం ఉంది. పొలాల కాడికి పోవాలంటే ఒక గుంపు వస్తుంది, ఆ గుంపు ఎంబడ వాడి కూడా రైతులకు ఇబ్బందికరం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దాని మీద తగిన చర్య తీసుకొని మాకు ఈ మున్సిపల్ అధికారులు న్యాయం చేయాలని చెప్పి కోరుచున్నాం.